ఫిల్మీ మోజీ పొర ప్రజల యావన్మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మేం చేసే ఈ గణపతి బప్ప మోరియా అనే సిరీస్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు నాటుగుంటల గ్యాంగ్ యూత్ కమిటీ. అన్నా వినాలా మరే, ఫిల్మీ మోజీ ఛానల్లో వినబడే డైలాగులు ఒకసారి మీ టీ షర్ట్ మీద కనబడితే ఎలాగుంటుందో ఊహించుకోండిరా. అందుకే మేం మీ కోసం కొత్తగా మెర్చండైజ్ స్టార్ట్ చేసాంరా. మీకు ఇష్టమైన మంచి మంచి డైలాగులన్నీ అందులో ఉంటాయి. లింక్ కిందనున్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాంరా. ఆ లింక్ ని నొక్కి మీకు నచ్చిన టీ షర్ట్ కొనుక్కోండి మరి. అక్కడ గట్టి కట్టావు అక్కడ ఆ కట్టనరా మామ సరిగ్గా చెక్ చేయి. ఏ కాలుకో దూలుకో పందిరి ఊగితే పరుగు పోద్ది. చెక్ చేసాను రా మామ, అంత సరిపోయింది. ఇంకా లోపల డెకరేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయిందిరా. క్లాత్లు కొనేసి నీట్ గా చేస్తాం రా మామ. క్లాత్లు కొంటే ఎంత అవుద్ది అనుకున్నారా? చందా సిరిగిపోద్ది. అందుకే చీరలతో చక్కగా చేసుకుందాం. ఏయ్ అందరూ మేము ఇళ్ళ నుంచి పాత చీరలు ఉంటే పట్టుకొచ్చాను రా. ధరలు దారుణంగా ఉంటాయి. అదే రేపు పొద్దున్న వెళ్ళే వనుకో, ఈ రోజు అయిపోతే రేపు ఎవడో కొనడానికి రేట్లు తగ్గించేస్తాడు. అందుకే రేపు పొద్దున్న వెళ్ళి కొందాం. రేపు పుడతా, మేము బొమ్మను కొనడానికి వెళ్తున్నావా? మేము వచ్చే లోపు ఈ ధర్మకోలతో కలపూలు బొమ్మలు బ్లేడ్తో కోసి అట్టోటి ఇటోటి ఎట్టు. సరేనా? సరేరా మధు. అరే మహేష్, మీ నాన్న ఇంకా చందా ఇవ్వలేదురా? ఎరా సరదాగా. ఆహా అంకుల్, ఇంకా మీ గురించి అడుగుతున్నాను మహేష్ గారిని. అంతలోనే ప్రత్యక్షం అయిపోయారు. మీకు వందేళ్ళు అంకుల్. మా సరదా సరిపడి రోజు మా దగ్గర వందలు వందలు జుర్రేస్తుంటే ఇంకేం వందేళ్ళురా. నువ్వు ఉండరా సరదాగా, అన్నిటికి ఫీల్ అయిపోతావు. సరే గాని ఎంతవరకు బయలుదేరారా సరదాగా? బొమ్మను కొనడానికి వెళ్తున్నావు అంకుల్. ఏంటి ఇంకా కొనలేదా? మీకు చందా కాదు గాని ఈసారి బొమ్మ నేనే స్పాన్సర్ చేస్తారా సరదాగా? సూపర్ అంకుల్ మీరు. మరే మహేష్, మీ నాన్న చెయ్యే కాదురా, మనసు కూడా పెద్దదేరా. మరేటనుకున్నావు మా డాడీ అంటే? ఒరే మహేష్, బొమ్మ చూడరా ఎంత పెద్దదుందా, పెడితే ఇలాంటిది పెట్టాలరా. పట్టదరా, పందిట్లో పట్టదురా మామ. నేను చూశాను కదరా, పొడవ సాలపోతే పెంచుదాంలేరా. ముందు ఎంత అడుగుదాం ఆగు. ఎరా మా నాన్న ఇస్తున్నాడు కదా అని వేసేద్దాం అనుకుంటున్నావా? అదే 20,000 ఉంటది. అంత బొమ్మ మా నాన్న కొండు. సరేలే, ఎంత పెద్ద వద్దులే గాని మిగతా వీధుల్లో విగ్రహాల కంటే మన విగ్రహం వెరైటీగా వెడల్పుగా వీధంతా వెలిగిపోయేలా ఉండాలరా మహేష్. ఏట్రా మహేష్, అమ్మిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు? ఏం కావాలి? కేజీ కందిపప్పు కావాలి. అది ఇక్కడ ఎందుకు ఉంటుంది కదా? వినాయకుడి బొమ్మలు అమ్మే షాప్ కొత్తే బొమ్మ ఎంతలో కావాలి, ఏ సైజు కావాలని అడగాలి. అంతేగాని ఏం కావాలని అడుగుతున్నావు? సరే ఎంత బొమ్మ కావాలి? ఓ 3-4 అడుగుల్లో ఏదైనా చూపించు. ఇవన్నీ అవే బాబు. మరే మహేష్, ఏట్రా అన్ని తినేసి కూర్చున్నట్టు ఉన్నాయి. ఏంటి అన్ని కూర్చున్నవేనా? బాహుబల్లో ప్రభాస్ లాగా ఇలా శివుడిని ఎత్తినవి, కేజీఎఫ్ లో హీరో లాగా గెన్న పట్టుకున్నవి, అలాంటి వేయట్లేవా? లేవు, ఇవే ఉన్నాయి. మరి మహేష్ ఏది తీసుకున్నావు? ఇది కూడా బానే ఉంది కదా. ఏట అంత చిన్నదా? అంత చిన్న తిట్టాం అనుకో ఆ బాబ్జీ గడ్ భుజాలు గజాలైపోతాయి. మాకు ఇదే కావాలి. కానీ రెండు వినాయకుడే కదా. అన్ని సబ్బులే కదా, ఏ సబ్బు పడతా సబ్బు ఆడతాం. ఏంటి ఇది కూడా అంతే, ఇదే తీసుకుంటాం. ఇదైతే నువ్వు సంతృప్తి చెందుతావు, అదైతే నిన్ను సంతృప్తి పరుస్తుంది. మీరు బొమ్మ త్వరగా ఇస్తే మా వ్యాన్ డ్రైవర్ సంతృప్తి చెందుతాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నాకు అర్థమైందిలే, ఆ చిన్న బొమ్మ సేల్ అవ్వలేదనే కదా అలా చెప్తున్నావు. సరిగ్గా విను, అదైతే నువ్వు సంతృప్తి పడతావు.
పోతావు ఇదైతే నిన్ను సంతృప్తి పరుస్తుంది ఆ లేదు లేదు ఇంకెన్ని చెప్పినా వినేది లేదు అరే మైజ మీ నాన్న బిల్లు సరదాగా బిల్లు కట్టి మన వెనక్కి ఇచ్చేద్దాం పందిర ముందు ఆపి మనరా ఎత్తుకొని ఊరేగించుకుంటే వెళ్దాం మన బొమ్మను చూసి ఆ బాబ్జీ గడు బోర్మని ఏడాలి వచ్చింది చూస్తాను అప్పుడే దించకండి ఒరే మధు ఆగరా ముందు బియ్యం వేయాలి కింద కొంచెం లెఫ్ట్కి కొంచెం రైట్కి ఇంకొంచెం లెఫ్ట్ లెఫ్ట్ కొంచెం రైట్కి పుడతా ఎంత పని చేసావురా అరకండ్రా అరకండ్రా ఏదో చేసి మేనేజ్ చేద్దాం ఆగండ్రా ఎలా మేనేజ్ చేద్దాం రా ఇది అదికెళ్ళలేదు నా చేతికి ఏమైంది నీ చేతికా అదే మీ బొమ్మ చేతికి బయట అందరికి తెలిసిపోయినట్టు ఉందిరా నువ్వు ఆగరా నేను మేనేజ్ చేస్తాను కదా అది చెయ్యి ఇరిగిపోవడం కాదండి టాటూ డిజైన్ దగ్గరున్న అందరం డిస్కస్ చేసుకుని మరీ డిజైన్ వేయించాం ఇలా అప్పుడే లోపలికి ఎవరు రాణించారు మిమ్మల్ని బయట ఉన్నాడు ముందు పంతులు గారు వచ్చాక రండి గణపతి కుంభవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః ఓం వినాయకాయ నమః ఓం విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః గజానందుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను ఇతడు సులభముగా ఎక్కుతిరుడకు అనిందుడన్న ఒక ఎలుగను వాహనంగా చేసుకొనెను కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించు ఓం శాంతి శాంతి శాంతే బాబు పూజా కార్యక్రమం పూర్తయింది ఆ అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి మీ నెత్తి మీద జల్లుకోండి మా సంభావన ఏదైతే ఉందో అది మీ నెత్తి మీద జల్లాలా చెప్పించాను అనుకో సంకన ఆగిపోతారు సారీ పందులు గారు ఇదిగోండి తీసుకోండి గణేష పండగ నీదే గాని ప్రసాదాలు మాత్రం మావే ఎన్నున్నాయిరా మైస్ యాపిల్ పండు నారింజ పండు దానిమ్మ పండు ద్రాక్ష పండు అరటి పండు సీతాఫల పండు ఆ జొన్న పొత్తులు ఉడకబెట్టి ఎలంకాయని పగలగొట్టి తినేద్దాం మరి మైస్ వినాయకుడు ఎందుకు లావైపోయాడు ఇప్పుడు నాకు అర్థమైందిరా ఇంటింటా ఇన్ని ఐటమ్స్ పెట్టేస్తుంటే లైట్ గా తిన్నా వెయిట్ పెరిగిపోతారు ఇలా వినాయకుడు తిండి మీద కన్నేశాడనే ఆ చంద్రుడికి శాపం ఇచ్చాడు అవునా మరేటనుకున్నా బల్లి పడతా అక్షంతలు వేసుకోండి అమ్మయ్యా ఇప్పుడు చంద్రుడిని చూసినా ఏమవుదు మధుగడేడ్రా ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడ్రా ఆడికి ఎవరు అక్షంతలు వేసుకోమని చెప్పకండి ఏడు చేస్తాను చూడండి ఒరే మహేష్ వస్తున్నాడ్రా ఒరే మధు అనుపమ్మ కొత్త ఫోటో పెట్టిందిరా అవునా ఏది
వినాయకుడు పాట అమ్మారే. ఏం మంత్రాలు రా మావా? అన్న ఇది మంత్రం కాదురా, ఆ పాట ఏమని చెప్తున్నాను మీకు. ఇది మాట పాట రెండు ఒకలాగే ఉంటాయిరా, ఏది అర్థమై సావదు. నానా ఇగోండ్రా, నా బొమ్మ తీసుకోండిరా. సార్ బొమ్మకు 10 రూపాయలు సార్. ఈ బొమ్మను పెట్టడానికి నా దగ్గర 100 చందా కింద తీసుకున్నారు కదరా, మళ్ళీ నా బొమ్మకు కూడా చందా ఇట్రా. అలా కాదు సార్, మా బొమ్మతో పాటు మీ బొమ్మకు కూడా పూజ చేయాలి కదా సార్, పూజకి తగ్గట్టే పేమెంట్ అవుద్ది సార్. అన్నా మీది భక్తిలా లేదురా, భక్తిలాగా ఉంది. అలా డబ్బులు డబ్బులు అని తినేస్తున్నారా. ఇక ఈ 5 రూపాయలు ఉంచండి, దెయ్యాలు దేవుణ్ణి నిలబడితే ఇలాగే ఉంటది. పడిపోయినా మరి తొక్కతో నన్ను పడేస్తావా, తొక్క తీసేస్తానరా. చెప్పాను కదరా మాది, నువ్వు అక్షింతలు వేసుకోక్కర్లేదని, ఈ రోజు అంతా నీకు అక్షింతలే. అరే దుర్మార్గుడ, దేవుడు అన్ని చూస్తున్నాడు రా. తపన వస్తుంది. హాయ్ తపన. హాయ్ మహేష్. ఏం తీసుకొచ్చావు తపన? మా ఇంట్లో పూజ చేసిన దేవుడి బొమ్మ తీసుకొచ్చాను మహేష్. ఎందుకు నవ్వుతున్నావు మహేష్? ఫస్ట్ టైం తపన, ఒక దేవత దేవుడికి పూజ చేసిందని విన్నాను. అక్కడ బోల్డ్ అంత పులిహోర ఉందిరా, మళ్ళీ ఎందుకు కలుపుతున్నా? ఎక్కువే ఉందా పులిహోర ప్రసాదం? ఉన్నారు తపన, కొంచెం పట్టుకెళ్తావా? ఇంట్లో వాళ్ళందరూ తింటారు. ఈ రోజు మా ఇంట్లో కూడా పులిహోరే మహేష్. అవునా? సేమ్ పించ్. అయ్యో నువ్వు పెట్టిందా తపన? లేదు మహేష్, సిగ్గేసింది. బాయ్. నానబుద్ధులు వచ్చాయి. రే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుందిరా. మా ఇంటి బొమ్మరా ఇది, డబ్బులేటి డబ్బులే. మీరు పిచ్చనా కొడుకుని చూసుంటారు, ఇడు ప్రేమనా కొడుకు. నాయన పుడతా సాయంత్రం అయినది, ఇంకా సాయిబాబా పాటలు ఆపి స్నేక్ పాటలు అయిరా. ప్రతిసారి గణపతి ఎంట్రీ ఏట్రా, ఏడ్చేత్తనం తినేస్తారేట్రా బాబు, మెడిటేషన్ చేస్తున్నాం. వినాయకుని ముందు ఇలాంటి పాటలు వేయడం తప్పు కదా. ఇక గురు మనకు బోర్ కొట్టింది అనుకో, ఏడ్చేస్తాం, ఇంటికి వెళ్ళి డాన్స్ షోలు చూస్తాం కదా. అలాగే వినాయకుడు బోర్ కొట్టినప్పుడల్లా మా డాన్స్ షోలు చూస్తుంటాడు. వినాయకుడు అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలు కూడా చూస్తుంటాడు రా. నాన్నగారు పందిరి అనుకున్నారా, పాక అనుకున్నారా, ఈ పిచ్చికంతులు ఏంట్రా? పిచ్చికంతులు ఏంటి? కొట్టకండి. బుద్ధిగా పందిరిలో కూర్చుంటే కూర్చో, లేకపోతే ఇంటికి రా. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి వేసలేకు. కూర్చుంటాను నాన్నగారు. వీధిలో ఆంధ్రం ముందు వైలన్ లా వాయించాడు, 500 చందా ఇవ్వగానే చేంజ్ చేయడం అనుకున్నాను, చిన్న తప్పు కూడా చెదకొట్టేశాడు. ఇంకేంత అస్సలు మాట్లాడకూడదు. నవ్వండి, బాగా నవ్వండి, హ్యాపీయే కదా మీరు. మీ వల్ల కొట్టాడు మా నాన్న. దేనికి అంత బాధపడుతున్నావు? దేనికి బాధపడుతున్నానా? కొట్టిన బాధినట్టు బాధారు, బాధపడమా? కొట్టింది మీ నాన్నే కదా, బాధ దేనికి? నిన్ను మీ నాన్న బాధేస్తే తెలుసుది అప్పుడు. ఈ చిన్న దెబ్బలకే బాధపడుతున్నావా? మా నాన్న అయితే నా తల తీసినంత పని చేశారు, అయినా నేను బాధపడలేదే. తల తెంపిసినా బాధపడపోవడం ఏంటి గురు? నన్నే గానే మా నాన్న అలా చేస్తే ఎప్పుడో ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోదును. బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతావు? ఒక్క పూటైనా పస్తులు ఉండగలవా? చూడు మధు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెంచినా తుంచినా వాళ్ళిష్టమే, వాళ్ళకి అధికారం ఉంది. అంతెందుకు నువ్వు నమ్మి నిలబెట్టిన ఈ వినాయకుడు ఏం నమ్మాడో తెలుసా? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వానికే ప్రదక్షిణ చేసినంత పుణ్యం అని.